భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సిరిసిల్ల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఒకసారి ఓటర్ లిస్ట్ తీసుకోవడం కావచ్చు ఎన్నికల నియమావళికి లోపల వచ్చింది. రెండు బూతులు ఉంటాయి, దానిలో మొదటి బూతు రెండవ బూతు అధ్యక్షుడు సూత్రం సాగర్ కార్యదర్శి బొల్లేని మహేష్ కార్యదర్శి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్ లోలి బండి సంజయన నాయకత్వం వర్ధిల్ లోలి భారత్ మాతాకి. ఈ రోజు లింగపేట గ్రామంలో బీజేపీ మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని దళిత మోర్చలో యువ మోర్చలో అలాగే బీజేపీ కిసాన్ మోర్చా మోర్చలో కొంతమంది కొత్త వ్యక్తుల వల్ల చేర్చుకోవడం జరిగింది. వాళ్ళకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. బట్టి మొదటగా కార్పొరేటర్గా, తర్వాత పట్టణ అధ్యక్షుడిగా, తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ 5-6 నెలలు తిరగక ముందే ఒక ఎంపీగా గెలిచి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే దుబ్బాక ఎలక్షన్స్లో కానీ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తుండో మనందరం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మండలంలోని లింగపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ సమీక్ష సమావేశం ఏర్పరచుకొని మా కిసాన్ మోర్చా కానీ, దళిత మోర్చా కానీ, యువ మోర్చా కానీ ఆ పూర్తి పోస్టులు ఫుల్ఫిల్ చేసుకొని మరికొంతమందికి బాధ్యతలు ఇచ్చి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అందరూ శాసనసభలో కృషి చేయాలని వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మండలం నడుస్తుంది కాబట్టి మనం దాన్ని కొట్లాడి సాధించుకొని మన జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ మనం సాధించుకోవాలి. కానీ వీళ్ళు చేసే నియంత్రిత పాలన మనం తరిమికొట్టి మన బండి సంజయ నాయకత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో మనం పనిచేయాలని